ఈ టెడ్డీ బియర్ అంటే నాకు ప్రాణం. పొద్దుగాల దీంతోనే ఆడుకుంటా, మళ్ళీ వండుకోంగ దీంతోనే వండుకుంటా. ఈ టెడ్డీ బియర్ నాకు తమ్ము నా సొంతోడు. లేరా లే, ఇంకెంతసేపు అంటావు షాయా దాకా? నేను అప్పుడెప్పుడో లేచిన లే. ఇంకెప్పుడు తాగుతావు? తినే టైంకి తాగుతావా? ఏది ఏమైంది మీ లొల్లి? చాయ్ తాగమంటే తాగదట నీ బిడ్డ. ఏ జున్ను, నడు చాయ్ తాగేవా? సరే రెండు గిలాసాల తీసుకురా, పో తాగుతా. సరే పైన రెండు గ్లాసులు ఎందుకే? ఒకటి నాకు, ఒకటి తమ్ముకి. తమ్ముడా? తమ్ముడేమలే, ఇగో ఇదే నా తమ్ముడు. ఏదో తేడాగా ఉందంటే. ఓ ఈడా, సరే సరే, ఇద్దరు మంచి చేసేటాయిలు గా. బొమ్మే నాన్న చాయ్ తాగుదానే, ఇటు గ్లాస్ అన్నా. నీకెందుకు సాయ, ఇంత ముందే కుడిద్దా అయినట్టు తాగుతుంది, అది కూడా తాగుతుంది సాయ. ఇద్దరు బలే సెటాయిలు పో, ఆ బొమ్మకి ఇచ్చిన విలువ నాకన్నా ఎత్తలేరుగా. మరి బొమ్మ కాకుంటే అది మీ అమ్మనా? ఒక్కొక్కసారి తలుసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకలు ఎందుకు దేవుడా? కాదు, ఇడు నా తమ్ముడు. టెడ్ బియర్ అంటే దానికి ప్రాణం. పొద్దుగానే లేచి దాంతో ఆడుకుంటది, దానికి ఛాయ కూడా తాగిపిస్తుంది. పిచ్చడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకేంది, బాత్రూమ్ లోకి తీసుకపోయి స్నానం కూడా ఓపేళ్ళు. అవి అక్క గీడ కూసానే అని చెప్తున్నావే? ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ చదువుకుంటానా? అయ్యో అక్క, ఇంట్లో కూసాని చదువుకోవచ్చు కానీ ఇక్కడ కూసాని ఎందుకు చదువుతున్నావు? ఇంట్లో ఉడకపోతానని ఇక్కడికి వచ్చి చదువుకుంటానని. అయ్యో అక్క, కూలర్ లేదానే? కూలర్ ఉందే కానీ కరెంటే లేదు. ఓ, నాకైతే ఉడకపోతే నేను నీళ్ళు అడుకొని వండుకుంటా. ఎవరు నువ్వు, ఎలా ఉన్నావు అంటే? నీ అసొంటిదే, బాగా ఉడకపోతుందని పోయి ఫ్రిడ్జ్ లో అన్నదట. ఏమిటండి, ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? నీకు ఉడకపోతే నువ్వు నీళ్ళు అడుకొని వండుకోవాయే. నాకు ఉడకపోతే నేను నీళ్ళు చల్లుకోను, డైరెక్ట్ పోయి బాయిల్ని దునుకుతా, అప్పుడు పెయ్యి అంతా చల్లవు. నీ నోట్లో నోరు పెట్టే కన్నా సపరేక్ ఉన్నదా? అయ్యా మరి సపరేక్ ఉండు. అగో, ఎటో గిన్నె పట్టుకొని పోతాను, అడుకునే తను కానీ. కాదు, జున్నోళ్ళ ఇంటికి కూర తెచ్చుకుంటా. లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. అంతగానే గానే అడుకచ్చుకున్నాడు. సరే గానక్క, సోపత్కత్తావా అడుకునే తందుకు కూర? సరే అత్త, గాని నాకు కూడా కొంచెం వేయాలి. సరే దామరి అడుకచ్చుకుందాం. సరే బాయ్. బొమ్మలతోటే ఆడవాడుతూ ఇంకా నీ కాకలు కూడా అవుతుందా? ఇది బొమ్మ కాదు, తమ్ముడు. మమ్మీ అన్నం. ఇది నీకు కాదు. నా కాకుంటే ఎవరికే? ఇది తమ్మునికి. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఏందే, నన్ను మరీ బొమ్మ కన్నా అధ్వానం చూస్తాను. దానికి టెడ్డి బియర్ అంటే ప్రాణం. పొద్దుగాలు లేచి దాంతో ఆడుకుంటది, దానికి సాయి తాగిపిస్తుంది. దానికి అన్నం కూడా తినిపిస్తుంది. అంతేనా? అంతే 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 అంతే. నీ టెడ్డి బియర్ గంగలగోను, చెట్టు అంత మనిషి నాకు విలువ ఇస్తలేరు కానీ దీనికి బాగిస్తాను. విలువ రేపు పొద్దుగాల వరకు ఈ టెడ్డి బియర్ లేకుండా చేస్తావు. కాదు కాదు, ఈ తమ్ముణ్ణి. గంగలకు అత్తవా? గంగలక ఎందుకు? ఈత కొట్టేతాందుకు. అబ్బా, నాకు ఈత రాదన్నా, నువ్వు పోయిరా పోయిగా. పొద్దుగాలు లేచి ఓల ముఖం చూసిన అందరికి సొంటలో దాపరం అవుతాను. కొంచెం కూర మరి బ్లాక్ బెర్రా? కాదు, ఇడు నా తమ్ముడు. ఓహో, మీ తమ్ముడు అంటే ఇడు మీ అయ్య కుట్టిండా? కాదు, మీ తాత కుట్టిండు. నువ్వు నక్షత్రం తోకచుక్క. అయినా మా తాత కుడితే నీకు తమ్ముడు ఎట్లయితాడు? మా తాత ఎప్పుడో వేయండు కదా. అదే, ఇది కుట్టినంకనే వేయండి. దీనికి కొద్ది జాన్ లేదు. ఇది బాగా ఓవర్ ఎత్తాంది. ఏ ఓవర్ గేవర్ అన్నా, కొమ్మ తమ్ముంతో కొట్టిస్తా.
లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. అవునా, మీరు కూరకచ్చినోళ్ళు సపరేట్గా కూర తీసుకొని పోవాలి కానీ మా గురించి మీకెందుకు? దానికి ఆ టెడ్డి బియర్ అంటే ప్రాణం, దాన్ని ఏమన్నా ఊకుంటుంది కానీ టెడ్డి బియర్ ఏమన్నా అంటే అది ఊకోదు. సారీ అక్క, తప్పైంది. ఇగో ఈ కూర తీసుకొని నుంచి మేఘన వాళ్ళు బాగా ఓవర్ ఎత్తారు. అయితే నేనేం చేయండి? నువ్వేం చేయక గానీ కిడ్నాప్ చేద్దాం. ఎవరు ఎజ్జులునా? కాదే. మరి వాళ్ళ అమ్మనా? ఏ కాదు, ఆ టెడ్డి బెర్రీని. గట్ టెడ్డి బియర్న, గట్ టెడ్డి బియర్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తావు? మీ ఇంటి ముందు అది దూలం కట్టుకుంటావా? ఏ కాదే, అదంటే జున్నుకి ఇష్టం, అందుకే కిడ్నాప్ చేద్దాం దాన్ని. అమ్మ నాతో కాదే, నాతో కూడా కాదు, మరి ఎట్లా చేస్తావా కిడ్నాప్? మన వెంకీ శ్రీకాంత్ గారు లేడానే, వాళ్ళకి చెప్తే వాళ్ళే చేస్తారు. అలా కిడ్నాప్ చేయచ్చు అసలు? ఓ మస్తు చేయచ్చే, జాతర లిసొంటి బొమ్మలను మస్తు కిడ్నాప్ చేస్తారు. దాన్ని కిడ్నాప్ అన్నారు, దొంగతనం అంటారు. ఏదో ఒకట్లే, మనకు టెడ్డి బేర్ కావాలంటే వాళ్ళతోనే అవుతుంది. సరే పా, మరి పోయాలకి చెప్తున్నాం. మన బుట్ల వనపర్తి, అరే అక్కడికి మంచి మంచి బొమ్మలు వస్తాయిరా, ఒక్కొక్క బొమ్మను లేపుకొని పురాణాలకు అమ్ముకోవాలరా. అంతేరా, ఈ మధ్య బాగా రోజులే జాతర రాక, జాతర లేక బాగా రోజులే కడుపు నిండా అన్నం తినా కూడా బాగా రోజులైతుందిరా. టెడ్డి బేర్లు ఆ బొమ్మలు ఈ బొమ్మలు అన్ని కిడ్నాప్ చేద్దాం, కిడ్నాప్ చేద్దాం, అక్కడనే పెడదాం అడ్డా తప్పుడే. అదే కిడ్నాప్ చేసి మనం ఒక అంతే అయిపోతుంది. అంతేరా, అవులా చిగిటచ్చినవేందే, నువ్వు మాత్రం ఏదో పని ఉంటే నాతో లేకపోతే రాలేరా నువ్వు. అదే పని పడే వచ్చిండ్రా, మీరు ఒక కిడ్నాప్ చేయాలి. ఎవరు? ఒక తమ్ముడిని కిడ్నాప్ చేయాలి. తమ్ముడా? మేము మనసులో నువ్వు కిడ్నాప్ ఏమని తెలుసుగా నీకు. తమ్ముడు అంటే మనిషి కాదు, జున్ను వాళ్ళ టెడ్డి బేర్. ఓ టెడ్డి బేరా, అయితే కిడ్నాప్ చేస్తాం. మరి ఖర్చు అవుతుంది? ఎంత? టెడ్డి బేర్ సైజ్ని బట్టి చెప్తాం, అది ఎంత పెద్దగా ఉంటే అంత ఖర్చు అవుతుంది. సరే మీరైతే కిడ్నాప్ చేయ్యి, వచ్చినాక డీల్ మాట్లాడుకుందాం. సరే కిడ్నాప్ చేసుకొస్తాం, మేము వచ్చేదాకా మీరు ఇన్నే ఉండేది, వచ్చినాక డీల్ మాట్లాడుకుందాం, చిట్టికలు పోయేస్తాం. పరా మనం ఇట్లా పోతే గుర్తుపడతారా? మనం గెటప్ చేంజ్ చేయాలి. అరే బాబు ఇప్పుడు గెటప్ చేంజ్ చేసుకున్నావు కదా. రావరా, ఏమైందా? అరే శ్రీకాంత్ నువ్వే నారా, నేను దయపేశం అనుకున్నా. అబ్బా, ఇక దయపేశం గురించి నువ్వే మాట్లాడుకోవాలి. అరే ఈ ఉస్కన్నా ఉన్నాయి, నిన్నే వాడుకున్నారు. అరే ఇది మంచి ఛాన్స్ రా, నువ్వు పోయి టెడ్డి బేర్ పట్టుకున్నావు, నేను ఇవాళ రాకుండా చూస్తా. అరే జున్నులో తాతత్తానరా. అరే మూత్రం ఎట్లా ఇప్పుడు? అరే ఇక్కడ వండుకుందా పాటు. పట్టు పట్టు ఇంకా బాడర్ వేసుకొని పని ఎండల పొరగాలి. ఎవరి నిద్ర అని వాడినావు? ఆయన నిద్ర తెండలో కూడా వంటరా? నిద్ర తెండలేంది, గటేర్లో కూడా వంటాం.
మీ బతుకులు తేడా? గంటలు వండుకున్నాడు కానీ మేము లాటర్ ఉన్నది చల్లగా ఉంటది అలా వండుకోరు. అయిపోయి అలేండి ఎండలో అంటే ఎడదెబ్బ తగ్గుద్ది. వడదెబ్బ దాకా దోశ దెబ్బ దాకా నీకు ఎందుకే ఇష్టం ఉన్నాడు తాగుండ్రి. బావురా కూర్చో నిద్రత్తుని పండు దొంగతనానికి. వీళ్ళేంది సార్ దయ్యం ఉరుకుతారు ఇంకా మన ఫేస్ వాళ్ళ తగ్గనట్టుందిరా. ఓ లచ్చి చూడే మేము అయ్యో అక్కడ శ్రీకాంత్ గారేనే ఆ పక్కకున్నది మన వెంకీ గారేనే మన ప్లాన్ సక్సెస్ అయినట్టుంది అన్నాడు. ఇంద్రా గెటప్ ఘోరంగా వేసారు అసలు మేమే గుర్తు పట్టలేదు. మరి మన గెటప్ అంటే ఏమనుకుంటున్నావు ఏమంటావురా? అట్లుంటది మనతోని గుర్తే పట్టాది ఒక్కొక్కరు. అరే బొమ్మ 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 ఏ ఆగురా నువ్వు ఫస్ట్ పైసలు దేవు. సరే పైసలు ఎంత అయితే చెప్పుర్రి. పైసలు అంటే ఒక 10,000 దాకా అవుతాయి. బాగా బరువు ఉన్నది మళ్ళీ పెద్దది తెచ్చినాక టెడ్డి బేర్ దానికి 10,000 బయట కొంటే 2,000 కూడా ఉండదు మీకు 10,000 ఇచ్చుడా మేము ఏం పోర్రి మాకు ఆ టెడ్డి బేర్ అదే వద్దు మీరే ఉంచుకోరు నడే. అరే అమ్మ తోడరా వీళ్ళు మన బొక్క చేసిర్రా. అవునా పౌడర్ బొక్క కాటిక బొక్క టెన్ కూడా బొక్క. అరే మరి ఏం చేద్దాం ఇప్పుడు? అరే ఇది వాళ్ళ వాళ్ళకి ఇచ్చేద్దాం పారా పాపం మామన్న సంబరపడితే పక్క ఇంత ఎత్తాను. ఏ ఇక్కడనే ఎక్కడ ఉంటాడు చూడే. మమ్మీ నిజంగానే లేడే తమ్ముడు ఎవరు ఎత్తుకోవా ఇల్లు మరి ఇవ్వలే ఎత్తుకుపోయి ఉంటారేరు కనబడతలేదు. మమ్మీ నాకు డాడ్ విన్నే డౌట్ పొద్దుగాల ఏమన్నాడో గుర్తుకుందా? పొద్దుగాల వరకు టెడ్డి బేర్ లేకుండా ఎత్తావు కాదు కాదు ఈ తమ్ముడిని. నాకు తెలిసి నువ్వే ఏమో చేసినావు. అయ్యో నేనా నేనేం చేసిందే ఏదో అట్లా మాట వరస కన్నా పేదానికి నాకు ఏ సంబంధం లేదు. మరి ఎవరు తీసుకుపోయి ఉంటారే బొమ్మ వేంది తెలిసినట్టుందే ఏడతారు మనల్ని పొద్దుగాల తీడతారా అని ఇంకా గట్టనే కావాలి ఏడ్పిద్దాం. అయ్యో అక్క ఏమైంది ఎందుకు ఏడుస్తారు? ఏమైంది అక్క ఏడుస్తారు? మీ తాతయ్య ఇటు చచ్చిపోయాడా? లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. కాదు మరి ఏమైంది? అది కిడ్నాప్ అయింది. ఎవరు మీ దుడ్డేనా? సారీ సారీ మీ బిడ్డేనా? మా బిడ్డే కాదు మా బిడ్డ ఇన్నే ఉండే దీని తమ్ముడు ఎవరు ఎత్తుకపోయినరు. తమ్ముడు అంటే టెడ్డి బేర్రా? మనమే కిడ్నాప్ చేయించిన అవునే లచ్చి మమ్మల్ని టెడ్డి బేర్ కిడ్నాప్ చేయించి మాకు పైసలే కూడా వస్తావానే టెడ్డి బేర్ టెడ్డి బేర్ తీసుకో. బాగీలకి ఇప్పుడు వచ్చి గిట్లకి ఇచ్చిర్రండి. అయిపోయి.